ఆమర పువ్వు కిందనే కప్పలు ఒక్కోసారి ఎగురు వచ్చి పువ్వు పైన కూడా పడుకుంటాయి చిన్న కప్పలైతే. అయితే ఎక్కడో నుంచి వచ్చినటువంటి ఒక తేనెటీగ ఆ మకరందాన్ని క్రోలి అరణ్యానికి వెళ్ళి అక్కడ తేనెను ఆ మకరందమును అనుభవిస్తూ ఉంది, ఆస్వాదిస్తూ ఉంది. అలా ఎక్కడో అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఇలా మొదలైనటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి వీరందరూ, వారికి మన భాష లేదు, వారికి మన సంప్రదాయం తెలియదు, వాళ్ళకి ఏ విధంగా ఉండాలో తెలియదు. అయినప్పటికీ వారు వచ్చి రమణ భగవానుల యొక్క బోధలను చక్కగా అర్థం చేసుకోగలిగారు. దీనికి మనమేమనుకుందాం, మీరేమంటారు? మనమేమనుకోవాలి? అంటే భారతీయులకి ఏకాగ్రత తెలియదేనా? ఉంది. కాబట్టి శ్రద్ధ, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నాడు పరమాత్మ. ఎవరికి శ్రద్ధ గలదో వారికి ఈ విద్య కరతలా మలకమవుతుంది. ఎవరికైతే అటువంటి తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస, అందుకనే ఈనాడు భగవద్గీతలో మనం చతుర్విధ భజంతే మాం జనా సుకృతోనోర్జున ఆర్తో అర్థార్థో జిజ్ఞాసో జ్ఞానీచ భరతర్షభ అని కృష్ణ పరమాత్మ అన్నాడు. అర్జున, నన్ను నాలుగు రకాలైనటువంటి భక్తులు నన్ను భజిస్తున్నారయ్యా, వారిలో అందరూ కూడా సుకృతి కలిగినటువంటి వాడు. ఆ శ్లోకం అర్థం వివరణ మళ్ళీ నేను చాలా విశదీకరిస్తాను. ప్రస్తుతానికి అలా నలుగురులో ఆర్తులు, ఆపదలు సంపాదించినటువంటి వాళ్ళు, అర్ధార్తులు డబ్బు సంపాదించాలనుకున్నటువంటి వాళ్ళు, జిజ్ఞాసువులు హే పరమాత్మ ఏమిటయా నీ తత్వం, మాకేం అర్థం కావటం లేదు, జ్ఞానము తెలిసినట్టుగానే ఉంది కానీ మాకు అంతు పట్టడం లేదు, ఈ పరమాత్మ తత్వం ఏమిటో తెలుసుకోవాలని ఆకాంక్ష కలిగినటువంటి వారిని మనం జిజ్ఞాసువులు అని అంటారు. కాబట్టి ఈ జిజ్ఞాసువులు కూడా భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళే. ఆ జిజ్ఞాస అన్నటువంటిది, ఇది కూడా రమణ భగవాను సన్నిధిలోనే ఉన్నటువంటి మన భారతీయులకు పట్టలేదు, మరి ఎక్కడో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు మాత్రం పట్టింది. కారణం శ్రద్ధ. అందుకనే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు పెద్దలు. అయ్యా, ఈ మానవ జీవనం నీవు గమ్మనున్నా గమ్మనుండకపోయినా, నీవు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా, నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా కాలం హరిస్తుంది, ఎవరిని వదలదు. ఈ కాలం తనంతట తాను వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి కాలోని బలవా, ఈ కాలము చాలా బలమైనటువంటిది. ఎవరు ఈ విషయాన్ని తెలుసుకొని ఓ కాలమా, నిన్ను ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్లే జ్ఞానులు అని విషయ పరిజ్ఞానం తెలుసుకొని ఏ మాత్రం అనవసరమైనటువంటి వ్యర్థ ప్రసంగాలకి, అనవసరమైనటువంటి వ్యర్థ ప్రలాపనలకు, ఆలోచనలకు తానివ్వక, ఏ మానవుడైతే జిజ్ఞాసపరుడై జ్ఞానాన్ని సముపార్జించాలన్నటువంటి ఆసక్తి కలిగి ఉంటాడో వాడినే శ్రద్ధావంతుడు అనాలి. కాబట్టి ఓ మానవులారా, మనమందరము భారతీయులమే, మనమంతా సంప్రదాయబద్ధంగా తెలిసిన వాళ్ళమే, మన నరనారాయణ రామాయణ భా
మత ఇచ్చాటకములన్నీ కూడా ఉన్నటువంటివే. అయినప్పటికీ కానీ ఇప్పుడు మీరు వెళ్ళి అరుణాచలం చూసిన, రమణ భగవాన్ ఆశ్రమాన్ని దర్శించిన, 190 మంది ఫారినర్స్ ఉన్నారు, 1-10 మంది మాత్రమే భారతీయులు ఉన్నారు. ఏమిటి విశేషం? ఎందుకలా అంటే, ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఎన్నో వ్యయ ప్రయాసలకు శ్రమపడి భగవాన్ సమాధిని దర్శించి అక్కడ రమణ మహర్షిని చెప్పినటువంటివి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ధ్యానం చేయాలని వెళ్తున్నారు. అది జిజ్ఞాస. కేవలం పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనుకున్నటువంటి తపన కలిగి ఉండడమే జిజ్ఞాస. అయితే మనం మనల్ని కించపరచుకోకుండా ఉండాలి అనుకుంటే తప్ప భారతీయులకి ఎక్కువగా గుడులు గోపురాలకు వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా అందరం నేనన. కోరికలు, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు తక్కువే. కష్టాలు వచ్చి చాలా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. మరియు అర్ధార్థులు, డబ్బులు కావాలి. స్వామి, నేను వ్యాపారం పెడుతున్నాను, నాకు మంచి లాభాలు ఇస్తే నీకు 10 లక్షల రూపాయలు నేను హుండీలో వేస్తా అన్యదా అనుకోకుంటే ఇది బేరమా, వ్యాపారమా? భగవంతునితో డబ్బు సంబంధం ఏముందండి? అయితే అవసరమా లేదా స్వామి అని మీరు అడగవచ్చు. అవసరం లేదా ఉన్నవి. ఆ అవసరానికి పరమాత్మను ఇటువంటి చిన్న చిన్న వస్తువులు అడగరాదు. ఆయన మహాపరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, జనన మరణ సంసార చక్రము నుంచి విడుదలను, మోక్షాన్ని ఇవ్వగలడు. అది కోరాలి మనం. జ్ఞానాన్ని కోరాలే కాని స్వామి నాకు ఒక డబ్బులు ఇవ్వని అడగడం, అది ఒక మామూలు డబ్బు ఉన్నటువంటి యజమానిని అడిగినా చేయగలడు. అయ్యా, నీ దగ్గర నేను 2 సంవత్సరాలు పనిచేస్తాను, నాకు కాస్త డబ్బులు ఇవ్వండి అంటే అది మానవ మాత్రుడు సహాయం చేయగలదు. ఇంత చిన్న పనికి పరమాత్మను అడగవలసిన అవసరం లేదు, అది మామూలు సహాయం. పైగా ఈ డబ్బును సృష్టించింది మానవుడు, ఈ సృష్టించినటువంటిది మానవుడు కాబట్టి మానవుడిని అడగాలనే కానీ ఆ కాగితాలకు పరమాత్మకు సంబంధమే లేదు. పరమాత్మ డబ్బు ఏ విధంగా ఉంటుందంటే ఆయన నవ్వుకుంటాడు, ఏ డబ్బురా, భారతదేశంలో రూపాయి, అమెరికాకు పోతే డాలరు, ఇంకొక దగ్గర రూబులు, అన్నిటికీ డబ్బేది అని అవుతాడా? కాబట్టి ఈ రకమైనటువంటి చిన్ని చిన్ని కోరికలు ఎక్కువగా భారతీయులు కలిగి ఉంటారని చెప్పడానికే ఈ నా సందేశం. అయితే ఇతర దేశస్థులు పాల్ బ్రంటన్, కోహెన్, చాడ్విక్, హంప్రీస్ మొదలైనటువంటి వాళ్ళు ఎక్కడో దేశంగానే దేశం నుంచి వచ్చారు. వారు మొట్టమొదటి దర్శనార్థంలోనే చూశారు భగవాన్. ఇలాంటి మహాపురుషుడు మనకు లభించడు కదా. ఈయన పదసన్నిధిలో కూర్చొని కాస్త మనసును స్వాధీనానికి తెచ్చుకోవచ్చని చాలా ఆశపడి ఆ జ్ఞాన కుహరములు వాళ్ళకి అంకురించి అరుణాచలములో భగవాన్ సన్నిధిలోనే కాలాన్ని వెలుగుచ్చి చివరికి అక్కడే సమాధయ్యారు వారు కదా, పరమ పవిత్రమైనటువంటి వాడు. ఏ దేశంలో పుడితేనేమండి, ఏ కులమైతేనేమండి, ఏ మతమైతేనేమండి, పరమార్థాన్ని గ్రహించుటకు లింగ భేదము కలదా, పరమార్థాన్ని స్వీకరించుటకు మతం తేడా కలదా, దేశ కాల మానాలు ఇవన్నీ అడ్డు తగులుతాయా? కావు అని నిరూపించారు ఇతర దేశస్థు. అది మన దేశంలో వాళ్ళు ఎవరో కొందరు అందుకోగలిగారు, మహాపురుషులు, మహానుభావులు, సూరి నాగమ్మ గాని, మునగాల వెంకట్రామయ్య గాని, ఇలా మహాపురుషులు వాళ్ళు అందుకున్నారు. కానీ మన దేశంలో ఎక్కడే ఉంది, ఈ కొలనులో ఉంది ఆ తామర పువ్వు? అది అమెరికాలో లేదు, రమణ భగవాన్ అన్నటువంటి తామర పువ్వు ఈ కొలనులో, అంటే మన కొలనులో ఉంది. మనం ఎక్కువగా స్వీకరించాలి, కానీ లేదే, ఎక్కువ మంది వారే ఉన్నారు. కాబట్టి భగవాన్
అందరికీ తండ్రే. ఆయనకు కులమత భేదాలు, దేశీయ భేదాలు లేవు. వారిని ఎవరు ఆర్తితో జ్ఞాన భిక్షమని పెట్టమని అడిగితే వారిని అట్లే అనుగ్రహించారు భగవాన్. ఇది మన ఆర్తిలో, మన జిజ్ఞాసలో, మన శ్రద్ధలో లోపమే కానీ భగవాన్ అనుగ్రహంలో ఎటువంటి లోపం లేదు అని ఈ సంఘటన తెలియచేస్తా ఉంది మనకు. నాకనిపిస్తూ ఉంది, విదేశీయులు అన్న పదం నేను ఆలోచించాను చాలా వరకు. నాకు ఒక భావన కలిగింది, నిజమే, ఖ్యాతికి ముందు వీబెడితే విఖ్యాత అయింది, శేషము ముందు వీబెడితే విశేషమైంది, నయము ముందుకు వీబెడితే వినయమైంది, జ్ఞానానికి ముందు వీబెడితే విజ్ఞానమైంది, మరి మామూలు ఈ పదాలు వీబెడితే దాని యొక్క గొప్పతనం పెరుగుతున్నదా తరుగుతున్నదండి? పెరుగుతున్నది. జ్ఞానానికి ముందు వీబెడితే విజ్ఞానం పెరిగింది కదా. జ్ఞానం కంటే విజ్ఞానం గొప్పదే, ఖ్యాతి కంటే విఖ్యాతి గొప్పదే. అలా దేశం అన్నటువంటి దానికి ముందు వీబెట్టండి, విదేశమే గొప్పదనిపించింది. నాకనిపించిన భావన. కాబట్టి ఏ విధంగా ఖ్యాతికి ముందు వీబెడితే విఖ్యాతి ఇంకా పెద్దదైందో, ఆ విధంగా దేశానికి ముందు వీబెడితే విదేశమైంది. మరి వాళ్ళ దేనిలో తక్కువ? ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు సెలవిస్తా. స్వామి వివేకానందుల వారు ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మొట్టమొదట చాటినటువంటి సన్యాసి. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన. సముద్రాన్ని దాటాడని, మ్లేచ్చులతో సంబంధాలు పెట్టుకున్నాడని, వారితో సంభాషించాడని, ఆయన అపవిత్రయ్యాడని మన భారతదేశంలోనే చాలా ఆయన్ని అవమానాలు గురి చేశారు. వారు ఏమీ లెక్క చేయలేదు. అయితే ఇతర దేశాల్లో వారు ప్రసంగించినప్పుడు 1893 నుంచి 1897 వరకు నిరాటంకమైనటువంటి ఉపన్యాసాలు, ప్రసంగాలు, ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ఉండడానికి ఆయనకి అవకాశం కల్పించినటువంటి ఘనత విదేశీయులకే దక్కింది. ఎందరో మహానుభావులు భారతదేశంలో వివేకానంద స్వామిని ఆదర్శంగా తీసుకున్నారనంటే అంత గొప్పగా చెప్పదగిన వాళ్ళు లేరేమో అనిపిస్తుంది. ఎందుకనగా మార్గరెట్ నోబెల్ అన్నటువంటి ఒక ఇంగ్లాండ్ ఐర్లాండ్ వనిత, ఆవిడ పేరది, ఆమె వివేకానంద స్వామి యొక్క ఉపన్యాసం ఇని లండన్ నగరములో చాలా వయసులో ఉన్నటువంటి ఆవిడ, ఆ యుక్త వయసులో, ఆ మంచి యవ్వన వయసులోనే ఆ దేశాన్ని వదిలి భారతదేశానికి వచ్చేసింది. స్వామి వివేకానంద బోధనలు ఆ యొక్క మహిళను ఆ విధంగా ఆకర్షించబడ్డ ఆవిడ తన జీవితాన్ని భారతదేశానికి త్యాగం చేసింది. ఆ మహ ఎంతమంది యువకులకు వివేకానంద స్వామి తెలుసు? చదవరు. ఎందుకు చదవరు? వాళ్ళకి అటువంటి జిజ్ఞాస లేదు, అటువంటి గ్రంథాలు ఉన్నాయని అసలు తెలియదు. మనమంతా కూడా ఫారినర్స్ని, ఏదో సినిమా యాక్టర్ల్ని హీరోలుగా తీసుకుంటాం. వాళ్ళే మనకు ఆరాధ్య దైవం మన భారతదేశంలో యువకులకి. అందుకని వివేకానంద స్వామి భారతదేశంలో యువకులకు వృద్ధులకు ఉన్నంత శక్తి ఉన్నది. ఇక్కడ ఈయన ఒక్కడు కూడా యువకుడు కాదంటాడు. ఆ క్రెడిట్ గోస్ టు ఫారినర్స్. అందుకని ఆ అమ్మ సిస్టర్ నివేదితగా పేరును ఇచ్చాడు వివేకానంద స్వామి. ఎందుకు ఇచ్చాడంటే, అమ్మా నీవు ఇంత చిన్న వయసులో నీ యొక్క స్వదేశాన్ని వదిలి ఈ దేశానికి వచ్చి భారతీయ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నావు. చివరికి ఆ అమ్మ డెహ్రాడూన్లోనే ప్రాణత్యాగం చేసింది. ఇంతటి గొప్ప జీవితాన్ని భారతదేశానికి త్యాగం చేసినటువంటి ఆవిడ కాబట్టి వివేకానంద స్వామి ఆమెకు నివేదిత, తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసినటువంటిది, ఆమె స్వదేశానికి కాదు భారతదేశానికి త్యాగం చేసినటువంటి వనిత కాబట్టి ఆవిడకు పేరు సిస్టర్ నివేదిత.
తన జీవితాన్ని నివేదించింది కాబట్టి అటువంటి గొప్ప పేరు ఇచ్చాడు. మరి ఆమె విదేశస్థురాలు కాదా? మరి ఎవరో సేవియర్ దంపతులు వివేకానంద స్వామి ఉపన్యాసమిని, ఇదిగో హిమాలయాల్లో 6,500 అడుగులు ఎత్తైనటువంటి కొండ శిఖరాలలో అద్వైత ఆశ్రమాన్ని నెలకొల్పి మానవులకు ఎక్కడానికి దుష్కరమైనటువంటి దానిలో కూడా వాళ్ళు నాటికి నేటికి ఉన్నది మాయావతి. అటువంటి ఆశ్రమాన్ని నెలకొల్పినటువంటి ఘనత ఆ సేవియర్ దంపతులకే దక్కింది. ఇది గొప్ప విశేషం. అలా మన భారతదేశంలో మన వాళ్ళకంటే ఇతర దేశస్తులే ఎక్కువగా అటువంటి మహాపురుషుల యొక్క విషయాలను అర్థం చేసుకున్నారని ఈ సంఘటనల ద్వారా మనం మాట్లాడుకోవచ్చు. అదే ఇక్కడ రమణ భగవానులు కూడా వాళ్ళు అంటున్నారు, లోపాలు ఉన్నప్పటికీ వారిని వారు అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నాల పట్ల శ్రీ భగవాన్ సానుభూతి చూపించాడు. కాబట్టి వాళ్ళకి అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంచెం తక్కువే అయినా భగవాను వాళ్ళకి అనుగ్రహించి ఆ లోటును తీర్చి కరుణించినట్లు మనకు ఇక్కడ గ్రంథంలో ఈ విషయం అర్థమవుతా ఉంది. కాబట్టి మళ్ళీ భగవాన్ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడు చెప్పనేనా? కొంతసేపటికి భగవాన్ ఇలా అన్నారు, అభూత దృశ్యాలు లేకపోయేదానికన్నా కలగడమే మేలు. కొంతసేపటికి భగవాన్ ఇలా అన్నారు, అభూత దృశ్యాలు లేకపోయేదానికన్నా కలగడమే మేలు. వాళ్ళకు ఆ విధంగానైనా ఈ విషయాల్లో ఆసక్తి కలుగుతుంది, వారింటి విజాతీయ భావనలు కొంతకు పోరు. ఆసక్తి కలిగితే దాన్నే అంటిపెట్టుకుంటారు, ఆ దృశ్యాల సుగుణం అలాంటిది. ఇంతకుముందు మనం ముందు వారంలో కొందరికి కలలు, భగవత్ సంబంధమైనటువంటి స్వప్నాలు వస్తున్నప్పుడు వాటిని గురించి భగవాన్ ఏ విధంగా సెలవిచ్చారో ముందు వారంలో చూశాం. ఇప్పుడు ఆ విషయాన్ని భగవాన్ మళ్ళీ ముచ్చటిస్తున్నాడు. అభూత దృశ్యాలు లేకపోయేదానికన్నా కలగడమే మేలు. మంచి దృశ్యాలు, మంచి స్వప్నాలు, భగవంతునికి సంబంధించిన దర్శనం, ఏదో తీర్థయాత్రలు చేస్తున్నట్టుగా కలగనడం, ఏదో మంచి మంచి స్వప్నాలు కాకుండా కొన్ని సంఘటనలు మనకు భగవత్ సంబంధమైన సంఘటనలు జరుగుతుంటాయి, ఇలాంటివి కలగడం మేలే అని భగవాన్ కూడా చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగానైనా ఆ విషయాల ఎడల ఆసక్తి కలుగుతుంది. అంటే ఒక బిడ్డ మొట్టమొదట బడికి పంపించినప్పుడు వాడికి ఏడుపు ఉంటుంది. కారణం, ఆ పాఠశాల క్రొత్త, ఇంటితో తల్లితో తండ్రితో అక్కాచెల్లెళ్ళతో వాడికి గల అనుబంధం, వాటినన్నిటినీ విడిచి పాఠశాలకి వెళ్ళడం ఒక శోక సముద్రంగా కనబడుతుంది ఆ చిన్నారికి. అయితే అలా అని తల్లిదండ్రులు వదిలేయలేరు కదా. వాడిని క్రమేపి ఆ బిడ్డకు పాఠశాల యొక్క వాతావరణాన్ని, పాఠశాల పరిస్థితులను పరిచయం చేయడానికి పెద్దలు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. అలా భగవాన్ కూడా ఏం చెప్తున్నాడంటే, మంచి మంచి స్వప్నాలు, మంచి మంచి కలలు కాకుండా ఏదో దర్శనాలు కలగడం, ఏదో భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి ఉనికితో సంబంధం ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏమీ రాని వాడి కంటే వచ్చేవాడు మేలు. కాస్త గుడ్ బెటర్ బెస్ట్, కాబట్టి బ్యాడ్ కంటే గుడ్ మేలు. ఏమీ లేనటువంటి వాడిని ఏం చేయలేం కదా, అందుకని కాస్త మేలే, మంచి విషయాలే, మంచి స్వప్నాలు వచ్చాయి, నాకు అమ్మవారు కనబడింది, అయ్యవారు కనబడ్డారు, ఏదో తీర్థయాత్ర చేస్తున్నాం, ఏదో గంగా స్నానం చేస్తున్నాం, మేలు. ఎందుకంటే గుడ్డి కన్ను కంటే మెల్లకన్ను మేలు అన్నట్టు
అలాంటి ఉంటే ఏదో ఒక రోజు ఆ ఆసక్తి మెండుగా తయారై పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితికి ఆ మానవుడు ప్రయత్నాలు చేస్తాడు అనేది భగవాన్ విషయం అని చెప్తన విషయం అది కాబట్టి ఏమీ లేని వాడికంటే ఏదో ఒకటి ఉన్నటువంటి వాడే మేలు అలాంటి దృశ్యాలు స్వప్నాలు కలగడం మంచిది వాళ్ళని నిరాకరించకూడదు వాళ్ళని నిరుత్సాహపరచకూడదు అయితే ఇది జ్ఞానుల దృష్టిలో మాత్రం అంత పెద్దదేమీ కాదు ఒక ఉదాహరణకు మనం గుడికి వెళ్ళాం అప్పుడు వరకు తెరేసున్నారు మనం పోతేనే తెర తీశారు ఇది మనకి ఎలా ఉంటుందండి మనం పది మందికి చెప్తాం నేను పోయేలోగా అప్పుడు వరకు తెరేసినారయ్యా ఎప్పుడైతే అడుగు పెట్టానో తెర తీశారు అయితే ఇది ఒక రకమైనటువంటి అహంకారానికి గురి అయ్యేటువంటి మాటే నేను వెళ్ళాను తెర తీశారు అనేది అహం జీవహంకారం అంటారు దాన్ని అయితే గుడికే వెళ్ళని వాడి కంటే కూడా గుడికి వెళ్ళి ఆ యొక్క భగవంతుని చూడాలి అన్నటువంటి తపన కలిగిన వాడికే కదా ఈ సంఘటన జరిగింది వాడు గొప్పే అంటున్నాడు భగవాన్ మేల్ ఎందుకంటే వాడికంటే ఈ బెస్ట్ అలా అయితే ఇదే పరమార్థమా ఇదే చివరి మెట్ట కాదు అవి చిన్న చిన్నవి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు కలిగేటువంటి సంఘటనలు సూచన దాన్నే పది మందికి చెప్పి ఇక అదే పనిగా నేను వెళ్తానే అక్కడ పరమాత్ముని యొక్క తీసేశారు నాకు ఇంకా చాలా సిద్ధులు కలిగిపోయాయి ఇక నేను ఏ సాధన చేయబడలేదు అనుకుంటే చిన్న పిల్లవాడు నేను ఐఏఎస్ కలెక్టర్ రేపే అవుతాను అన్నట్లుగా ఉంటుంది కాదు అవి జరుగుతుంటాయి యాదృచ్ఛికంగా జరుగుతాయి అయితే అవన్నింటినీ చూసి మనం మంచిదే అదేం పెద్ద విషయం ఏం కాదులేండి అనాలి వేరే వాళ్ళు మనకు చెప్తే మనం చెప్పాలి అదేం పెద్ద విషయం ఏం కాదులేండి ఏదో సమయాన్ని తీశారని చెప్పాలి అలాంటివి భగవాన్ అలా ప్రోత్సహిస్తూ మనలాంటి బిడ్డలను నిరుత్సాహపరచకుండా అలా అని ప్రోత్సహించి వాళ్ళని అజ్ఞానులుగా తయారు చేయకుండా శృతి మెత్తంగా ఆయన సవరిస్తున్నాడు సంస్కరిస్తున్నాడు మన యొక్క జీవిత విధానాన్ని అది భగవాన్ యొక్క గొప్ప ప్రేమ నెక్స్ట్ వాళ్ళకి ఆ విధంగానైనా ఆ విషయాలు ఆసక్తి కలుగుతుంది వారెట్టి విజాతీయ భావనలు పొందకపోరు మూడు భావనలు చెప్పా ఏమిటి ఉన్నాయన సజాతీయ భావం విజాతీయ భావం స్వగత భేదం భేదాల్లో చెప్పినప్పుడు చెప్పాను ఈ భేద కాబట్టి విజాతీయ భావం ఈ విజాతీయ భేదం తొలగాలంటే సజాతీయ భేదం పెట్టుకోవడం మంచిది ఇంతకుముందు కూడా చెప్పాను మీకు విజాతీయ భేదం సజాతీయ భేదం స్వగత భేదం గుర్తుంది కదా ఆవులు గుర్రాలు కలిసి ఉన్నాయి ఇది విజాతీయ భేదమా సజాతీయ భేదమా విజాతీయ భేదం ఆవులు జాతి వేరు గుర్రాలు జాతి వేరు ఇది వేదాంతంలో చాలా ప్రాముఖ్య కలిగినటువంటి భేద విషయమైనటువంటి పద్ధతి సజాతీయ భేదంకి వస్తే అన్ని ఆవులే కొన్ని ఎర్రావులు నల్లావులు కొన్ని ఎర్రావులు రకరకాలైన పుల్లావులు ఆవులే అన్ని ఆవులలోనే రకాలు కలిగి ఉన్నాయి ఇది ఏ భేదం అండి సజాతి ఒకే జాతి అయినప్పటికీ వాటిలోనే తేడా ఇది సజాతీయ భేదం ఆవులు గుర్రాలు గాడిదలు అన్ని కలిసి ఉన్నాయనుకోండి అది విజాతీయ భేదం భేదమే జాతీయ భేదం ఇక మూడో భేదం స్వగత భేదం ఆవే ఆవు కొమ్ము వేరు ఆవు తోక వేరు ఆవు గంగడోలు వేరు ఆవు గోపురం వేరు ఆవు పొట్ట వేరు ఆవు కన్ను వేరు ఆవులోనే ఇన్ని తేడాలున్నాయి దీనిని ఏ భేదం అంటారు స్వగత భేదం ఓ మానవా
వేదాంతం చెప్పిందంటే ఈ సకల చరాచర సృష్టిలో నీకు విజాతి భేదాలు కనిపిస్తూ ఉన్నాయి. నేను వేరు, వాడు వేరు, అది వేరు, వీళ్ళు వేరు, ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో తేడాలు, ఎన్నో జాతులు, ఎన్నో లక్షల ప్రాణరాశి, ఇన్ని తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి పరమాత్మ అన్ని జాతులలోనూ ఒక్కడే అన్నటువంటి భావాన్ని పాదుకొల్పుకొని విజాతి భేదాన్ని విడగొట్టుకో, తగ్గించుకో. ఎప్పుడైతే విజాతి భేదం తగ్గుతుందో నువ్వు ఏ భేదంలోకి వస్తావు? సజాతి భేదంలోకి వస్తావు. అందరూ ఒకటే. సజాతి భేదములో మళ్ళీ మనుషులే, అందరూ మనుషులే ఉన్నా దీనిలో ఆడవాళ్ళు వేరు, మగవాళ్ళు వేరు. ఈ మనుషులు ఒకటే. దీనిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఎన్నో కులాలు. 1670 పైగా భారతదేశంలో కులాలు ఉన్నట్టుగా అంచనా వేయబడ్డాయి. ఇన్ని కులాలు సజాతి అన్నిటికీ పరమాత్మ సృష్టిలో ఆయన యొక్క దృష్టిలో ఇన్ని ఉన్నాయా? లేవు అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఏకం సత్ విప్రవం బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే పరమాత్మను మనమంతా అనేక రకాలుగా ఏ విధంగా కొలుస్తున్నామో. ఉన్న మానవ జాతి ఒక్కటే అయితే ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని తేడాలుగా సృష్టించుకున్నాం మన ఆలోచనే తప్ప వాస్తవానికి అవి లేవయా అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. దేహో దేవాలయం ప్రోక్తః జీవో దేవ సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అనని శంకర భగవత్పాదుల వారు వివేక చూడామణిలో చాలా స్పష్టంగా చెప్పారు. అయ్యా, జీవుడికి ఆయా దేహములు వారికి దేవాలయాలు. నీ దేవాలయము నీ శరీరమే, నా దేవాలయం నా శరీరమే. చేపకు చేప దేహమే దేవాలయం, బర్రెకు బర్రె దేహమే దేవాలయం. అలా వాడి వాడి దేహము వాడికి దేవాలయంగా మారితే, వాడి వాడి జీవుడు వాడికి దేవుడుగా మారితే ఇక ఎక్కడికి వెళ్ళాలి? ఏమని భగవంతుని దర్శిస్తావు? కాబట్టి విజాతీయ భేదాన్ని వదిలి సజాతీయ భేదానికి రెండయ్యా. పర్వాలేదు, అలా లేకనే కదా ఎన్ని కోళ్ళు, ఎన్ని మేకలు, ఎన్ని పశువుల్ని జాతరల పేరు మీద. గంగమ్మ జాతర, పోలేరమ్మ జాతర, ఆయమ్మ కోరింది, ఈ అమ్మ కోరిందని మోగ జీవులను, ఎవరికి ఏమి హాని చెయ్యనటువంటి మోగ జంతువులను సంహరించి ఆ శక్తి అడిగిందని నీ కడుపుకి వేసుకుంటున్నావే, ఇది చెప్పారా? ఇది ఎక్కడన్నా ఉందా? ఎవరు చెప్పారండి? ఇది చాలదా భారతదేశ మూర్ఖత్వంలో ఉందని చెప్పడానికి, ఇతర దేశస్తులు మేలని చెప్పడానికి? ఇక ఇంతకంటే నిదర్శనమేమి? ఉపనిషత్తులు పుట్టిన దేశం, వేదాలు గంగా ప్రవాహంగా ప్రవహించిన దేశం, ఎందరో ఋషులు పుట్టినటువంటి దేశం. యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమ ధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని పరమాత్మే గీతలో ప్రస్ఫుటంగా చెప్పాడు కదా. మరి ఇంత గొప్ప దేశం అనుకుంటున్నటువంటి మన దేశములో ఈ జీవహింస జరగవచ్చా? ఇది బుద్ధుడు పుట్టిన దేశమేనా? రమణ భగవాన్ నడయాడినటువంటి ప్రదేశమేనా? శ్రీరామకృష్ణులు తన యొక్క వాక్కు అమృతాన్ని పంచినటువంటి భూభాగమేనా అని మనం ఒక్కసారి పునరాలోచన, పునర్విమర్శ చేసుకోవాలి. అలా చేసుకోలేకపోతే భారతదేశం ఎప్పుడు కూడా విజాతి భేదములోనే కొనసాగుతుంది. దీనికి పెద్దలు చెప్పేది మన 5 వేళ్ళు ఒకటిగా ఉన్నాయా అని ఒక మూఢపు పోలిక తెస్తారు. ఈ పోలిక సరైనది కాదు. 5 వేళ్ళు సమంగా లేకపోయినట్టుకి ఈ 5 ఏళ్ళకి ఆధారమైనటువంటి అరిచేయి ఒకటే కదా బాబు.
ఏరు తక్కువా ఏ ఏను ఎక్కువ ఉన్నాం అయి నీ కనిపిస్తున్నంతలో తేడా అనిపిస్తున్నదే కాని వేలల్లో తేడా లేదు ఇది గ్రహించగలిగితే ఆ విజాతి భేదము లేదని సజాతి భేదానికన్నా వస్తాం మన మానవుల్లో ఉన్నటువంటి సజాతి వాళ్ళందరూ ఒకటే మానవులంతా ఒకటే అన్నటువంటి భావన కలుగుతుంది ఆ సజాతి భేదాన్ని దాటి స్వగత భేదములోకి వెళ్ళు అంటే నీ తల వేరు నీ చెయ్యి వేరు నీ పేగులు వేరు నీ కాళ్ళు వేరుగా చెప్తావా ఆధార్ కార్డులో అంతా కలిపి చెప్తావా ఈ దేహానికి అంతటి కలిపి ఒకే నంబర్ అంతే కదయ్యా అలా కాదండి నా తలకు వేరే ఆధార్ కార్డ్ నంబర్ నా కాళ్ళకు నా చేతులకు వేరే వేరే నంబర్లు ఏమీ లేవే ఇది స్వగత భేదం ఇన్ని తేడాలుగా కనిపిస్తున్నా నేను ఒక్కడినే గోపిని గోపి మాస్టర్ అంటున్నాను మరి దీనిలో ఏది గోపి మాస్టర్ నా కాళ్ళ నా తల నా పొట్ట ఏది అన్ని మరి నీ దేహములో అన్ని భాగాలు నువ్వు ఒక్కడివే అన్నప్పుడు ఈ సకల చరాచర సృష్టి పరమాత్మ దేహమే అయినప్పుడు సకల జంతువులు వృక్షాలు కోనలు కొండలు ఆయన దేహ అవయవాలు కావా అన్న జ్ఞానం కలిగితే ఏమని హింసిస్తావు ఎవరిని బాధిస్తావు ఎవరిని తేడాగా చూస్తావు ఇదే బ్రహ్మజ్ఞానం అటువంటి జ్ఞానాన్ని అంకురించుకోవడానికి రమణ భగవానులు ఎందరికో ఆయన ప్రబోధం చేశారు అల్పులమై ఆ మాటలను మనము జీర్ణించుకోలేక రమణ మహర్షి భావనలు చాలా కష్టమండి ఎంత కష్టమైనా ఇంజనీరింగ్ చదువు చదవలేదా అదేమన్నా వదిలేసేదా ఇంగ్లీష్ లెక్కల కంటే ఇదేమన్నా అంత కష్టంగా ఉందా అదేందో ఆ ఆటోమొబైల్ ఇంజనీర్ అంటాడు ఏ ఏరోనాటికల్ ఇంజనీర్ అంటారు ఎన్నెన్నో గొప్ప గొప్ప తత్వాలు ఇక్కడ నుంచి చంద్రుడి మీదకే మనం దూసుకొని వెళ్తున్నాం అంత కష్టమా రమణ భాషణాలు కాదు విదేశస్థులు లాగా మనకు అంత శ్రద్ధ లేదు అని ఈ సంఘటనల ద్వారా తెలియజేస్తే చాలు కదండి ఇప్పుడు అర్థమైందా ఇది నేను ఎక్కువ చెప్పాను అనుకుంటున్నాను బోరుగా ఉందా చెప్పనా శివప్రకాశం పిల్లయ్యకు ఇలాగే ఒక దృశ్యం కనిపించింది దాన్ని ప్రస్తావిస్తూ భగవాన్ ఇట్టి దృశ్యాలు బాహ్య విషయాలు కావు అవి లోపలే గోచరిస్తాయి బయటివైతే ద్రష్ట లేకున్నా అవి తమ ఉనికిని ప్రకటించి ఉండవలే కాబట్టి వాని స్థితి నిశ్చయించేదెవరు ద్రష్టయే చాలా గొప్ప విషయం చెప్తున్నారు భగవాన్ శివప్రకాశం పిల్లై అన్నటువంటి ఒక ఆయనకు ఒక దృశ్యం కనిపించింది కనపడచ్చు మనకు ఉన్నాయి ఏదో మనం ఉంటాం ఒక పెద్ద శివలింగం కనపడచ్చు లేదా ఒక మహావిష్ణువు అవతారం శంఖు చక్రాలను ధరించి ఆ అనంతతత్వం నీ ముందర గోచరించవు తప్పులేదు అలా వస్తాయి ఎందుకంటే అవి బయట కాదంటున్నాడు భగవాన్ లోపలివే ఇక్కడ రెండు విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోవాలి ద్రష్ట దృశ్యం దృష్టి ఇక్కడ రెండు పదాలు వాడాడు దృశ్యం ద్రష్ట ఇప్పుడు నేను మిమ్మల్ని చూశాను దృశ్యం ఎవరు చూశారు చూసినటువంటి వాడు ద్రష్ట ఏమండి దేని ద్వారా చూశాను దృశ్యము ద్వారా కాబట్టి మీరు నాకు దృశ్యం మీకు నేను ద్రష్ట ఇప్పుడు రెండు అర్థమేనండి రెండు విషయాలు ఉండాలి దేనికైనా దీన్ని ఇంతకు ముందు వారంలో మనం త్రిపుటి కింద చెప్పుకున్నాం ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాను మూడు చెప్పడం లేదు జ్ఞాత జ్ఞేయం జ్ఞానం ఇక్కడ కూడా ద్రష్ట
దృశ్యం దృక్కు ఈయన భగవాన్ ఏం చెప్తున్నాడంటే ఈ ద్రష్ట లోపల ఉన్నటువంటి వాడిని ద్రష్ట అంటాం చూసేటువంటి ఈ ప్రపంచం దేని ద్వారా చూస్తున్నావో దానిని దృశ్యం అంటున్నారు దృశ్య ప్రపంచం ఇదంటావు అయితే ఈ శివప్రకాశం పిల్లయ్యకు ఒక దృశ్యం కనిపించింది దాన్ని ప్రస్తావిస్తూ భగవాన్ ఇట్టి దృశ్యాలు బాహ్య విషయాలు కావు మీకు ఉదాహరణ చెప్తా నేను నిద్రపోతున్నాను నాకు శ్రీరామకృష్ణ పరమహంసల వారు కనిపించారు నా కళ్ళలో ఇది బయట నుంచి వచ్చిందా లోపల నుంచి వచ్చిందా లోపల నుంచి కాబట్టి ఇది లోపల నాకు ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో రామకృష్ణుల వారిని ఎప్పుడైతే నేను ప్రార్థన చేసుకున్నానో ఆ యొక్క రూపం ఆలోచన రూపంలో స్పార్క్ అయింది ఎప్పుడు మన ఆలోచన ఏం చేస్తుందంటే రూపాన్ని సంతరించుకుంటారు ఒక పెళ్లి కొడుక్కి ఈ అమ్మాయిని చూపించాల చాలా బాగుంటుంది తెల్లగా ఉంటుంది అమ్మాయి బాగా చదువుకుని ఉంది హైట్ గా ఉంటుంది వైట్ గా ఉంటుంది అని చెప్పాం వాడికి ఫోటో చూపించలేం చెప్పలా వాడు తన ఆలోచనలు ఏం చేశాయంటే ఆ అమ్మాయిని ఒక రూపం పంతాడు ఈ మాటలు అనే ఆలోచనలు పెట్టుకుంటాడు ఆ పొడవుగా ఉంది ఏదో ఒక ఆధారం పెట్టుకుంటాడు తెల్లగా ఉంది ఆ తెల్లగా ఉంది ఆమెను చూడలా కానీ గుర్తుపట్టాడు అంటే ఒక ఆలోచనకున్నంత శక్తి ఏంటంటే అది రూపం లేదు ఆలోచనకు రూపం లేదు అయితే అది అలా ఉండదు అది దాని దుంపదగ ఈ మనసుకున్నటువంటి గొప్ప శక్తి అప్పటికప్పుడే ఒక రూపాన్ని సృష్టిస్తుంది అందుకని మనసును కట్టడం సులభం కాదు అని ఎందుకన్నారు పెద్దలంటే చిక్కదది సెకండ్లో ఒక రూపాన్ని అట్లే డిజైన్ చేస్తుంది ఏ ఇంజనీర్ పనిచేయడు దానికడ అంతే చక్క టక్క టక్క ఒక అమ్మాయిని సృష్టించేసింది ఈ అమ్మాయిని ఆ అమ్మాయితో వెళ్ళినప్పుడు చూసినప్పుడు పోలికి చెప్పుకుంటాను ఇప్పుడు ఏం చేస్తుంది సెకండ్లో ఈ పాత బొమ్మను పంపించేసి డిలీట్ కొట్టి కొత్త అమ్మాయిని అప్పటికే ఇన్సర్ట్ చేసేస్తుంది ఇక్కడ ఈ బొమ్మలే ఎంత శక్తి చూడండి మనిషి మానవ మనస్సుకు అంత శక్తి ఉంది అందుకని మనస్సును పట్టడం కష్టమైంది ఇది ఉన్న కష్టం అలా భగవాన్ ఈ శివప్రకాశం పిల్లయ్యకి కనబడిన దృశ్యం బయటది కాదు లోపలిదే అందుకని శ్రీరామకృష్ణ పరమహంస చెప్తుంటాడు ఒరే అబ్బాయి ఎవరు ఏమి తింటే అవే తేన్పులు వస్తాయి ముల్లంగి తింటే ముల్లంగి తేన్పే కాకరకాయ తింటే కాకరకాయ తేన్పే కాబట్టి ముల్లంగి తిన్నా వాటికి కాకరకాయ తేన్పు రాదు కదా ఆ విధంగా మనం ఏ భావాలు ఏ ఆలోచనలు ఏ దృశ్యాలు అవన్నీ మనం లోపల మనసుకు సిమ్ కార్డులో ఎక్కించినట్టుగా ఎక్కిస్తామో కలలు కానీ ఆలోచనలు కానీ ఆ రకంగానే ఉంటాయి దానినే సంస్కృతంలో యద్భావం తద్భవతి నీకు ఎటువంటి భావం కలిగి ఉన్నావో అదే రకంగా నీకు దృశ్యాలు కనిపిస్తుంటాయి ఆలోచనలు అందుకని సత్సాంగత్యం చెయ్యండి అని పెద్దలు చెప్పారు సత్సాంగత్యం ఎందుకు చెయ్యాలంటే ఎందుకు చెయ్యాలి మనకు పాత పాత ఆలోచనల్ని డిలీట్ కొడతాం ఇక్కడ కొత్త కొత్త విషయాలు ఇదిగో ఇలాంటి మహాపురుషులు చెప్పిన విషయాన్ని లోపలికి మైండ్కు పంపిస్తుంటాం పంపించి 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 ఎన్నో కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి పేరుకు పోయి ఉన్నటువంటి తామసిక రాజసిక ఆలోచనలన్నిటి డిలీట్ చేయాలి సామాన్య విషయం కాదు ఇది ఒక్క జన్మలో జరిగేది కాదు ఇది దగ్ధం చెయ్యాలి అది అందుకని అలాంటి ఆలోచనలు మంచివేనయ్యా అవి లోపల ఆలోచనలే కానీ బయటివి కాదుమా అని భగవాన్ మనకు సెలవిస్తున్నాడు నేను ఇలా అర్థమైంది ఇది అర్థమైంది ఇట్టి దృశ్యాలు బాహ్య విషయాలు కావు అవి లోపలే గోచరిస్తాయి బయటవైతే దష్ట లేకున్నా అవి తమ ఉనికిని ప్రకటించి ఉండవలే బయటవైతే
ద్రష్ట లేకపోయినా అవి ఉండాలి కానీ ద్రష్ట ఉంటేనే కదా దృశ్యం ద్రష్ట ఉంటేనే కదా నేను దృశ్యం ద్రష్ట లేకపోతే దృశ్యమే లేదు కదా కాబట్టి ద్రష్ట అనేవాడు లోపలి వాడే కదా కాబట్టి ఏ రూపం మనకు కనబడ్డా ఏ కలలో మనకి ఏం కనబడుతున్నా అవి ద్రష్టవే అంటే లోపలివే గాని బయటివే కాదు కాబట్టి మంచి స్వప్నాలు రావడం అనేది మంచిదే అని రమణ మహర్షి మనకు సర్టిఫై ఇస్తున్నాడు।